नमस्ते वेलकम टू क्रेजी न्यूज़ ఈ రోజు దేవాలయాలలో బల్కంపేట ఎల్లమ్మ గురించి తెలుసుకుందాం। బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం 700 సంవత్సరాల క్రితం స్వయంభూ మూర్తిగా వెలిసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తులు పూజలు అందుకుంటున్నారు। దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందుకు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామం ఉండేది। ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చింది। భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకి వెళ్లి జనాన్ని తీసుకొచ్చారు। తలో చెయ్యి వేసినా కదలలేదు। ఇక్కడ నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్ట కావచ్చు। దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాలతో మూల విరాటు బావి లోపనే ఉంచి ఒడ్డున నిలబెట్టి పూజలు చేసేవారు। కొత్త కాలానికి రేణుక ఎల్లమ్మ మహిళలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయము వెలిసింది। రాజా శివరాజ్ బహదూర్ అనే సమస్తాధీశుడు హయాలు బేల్ ఖాన్ గుడగా పిలువబడిన ఈ ప్రాంతం తర్వాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది। ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది। 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది। అమ్మవారిని స్వయంమూర్తిగా శిరస భాగము వెనుక నుంచి నిత్యం జలధార వహిస్తూ ఉంటుంది। ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు। ఆ నీటితో ఇండ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచి దుష్టు శక్తులు పారిపోతాయని ఓ నమ్మకం। స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మ వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు। ఏటా ఆషాఢ మాసము మొదటి మంగళవారము ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు। 3 రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతిది। దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారు। అంతేకాకుండా ప్రతి ఆది మంగళ గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాదమైన రోజులు కనుక ఆ 3 రోజుల్లోనే వేల సంఖ్యలలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు। చూసారు కదా ఇవాటి దేవాలయాలలో బల్కంపేట ఎల్లమ్మ గురించి చూసినే ఉండండి క్రేజీ న్యూస్।